కదా ఇక్కడ ఈ రకంగా విచారించినప్పుడు ఈ యొక్క సమాధానం ఏంటంటే పాము అనేది తోచడం అనేది పాము అనేది కనిపించడం అనేది ఏదైతే ఉన్నదో అబద్ధము పాము అనేది కనిపించడం అనేది ఏదైతే ఉన్నదో అబద్ధము అందుల త్రాడును పాము అని సరిగా తెలియనప్పుడు మసక చీకటి యందు అది పాము వలే తోచుటే గాని ఆ పాము దాని యందు ఉండదు అంటే పాము కనిపించుట కాదు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి పాము అనేది కనిపించుట కాదు పాము అనేది తోచుట అని అర్థం కనిపించుట అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం ఏంటి పాము అనేది తోచుట ఏంటి ఇక్కడ తాడు పాము సరిగా తాడును తాడి యొక్క స్వరూపాన్ని సరిగా తెలియనప్పుడు మసక చీకటి యందు అది పాము వలే తోచుటే గాని అది పాము దాని యందు లేదు ఏదని యందు తాడి యందు లేదు కదా మసక చీకటి యందు పాము అనేది తోచడమే గాని నిజంగా తాడి యందు పాము లేదు కదా తాడు పాముగా మారిపోలేదు కదా పాముగా మారిపోలేదు కదా ఇది సరైన జ్ఞానం కలిగితే ఇది పాము కాదని ఆ యొక్క మసక చీకటిని తొలగించగానే ఆ వెలుతురు చేత సరైన జ్ఞానం కలిగితే దాని యొక్క పాము ఉండనే ఉండదు అందులో అది భ్రాంతి అంటాం ఇలా విచారిస్తే దానిని భ్రాంతి అంటాం నువ్వు ఊరిన తాడేందు పాము ఏ రకంగా భ్రాంతో తన స్వరూపమైన ఆత్మీయ జీవత్వ భ్రాంతి అని ఊరిన చెప్పడం లేదు ఇంత డిస్కషన్ ఉంది ఇందులో ఏ రకంగా కూడా భ్రాంతి అనేది దాని ఎందుకు కుదరదు ఒకవేళ తోచింది అంటే కేవలం తోపిట భ్రాంతియే గాని అది ఉన్నది కాదు ఉన్నది కాదు త్రాడునే పాము అని తెలుసుకున్నాను ఇక్కడ త్రాడునే పాము అని తెలుసుకున్నాను అని జ్ఞానము ఈ సిద్ధాంతానికి బలాన్ని కలిగిస్తుంది అయ్యా ఈ సిద్ధాంతానికి బలం కలిగిస్తుంది తాడునే పాము అని అనుకున్నామే గాని తాడు పాము అయిపోలేదు తాడు ఎందు పాము పుట్టలేదు తాడు పాముగా కనిపించలేదు మనకి తెలియకపోవడం చేత తాడునే పాము అనుకున్నాం అనేది తీసుకుంటుంది అని తీసుకోవాలి అర్థమైందా ఈ రకంగా దీనికి ఇప్పటి వేదాంతులు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క సిద్ధాంతానికి ఇప్పటి వేదాంతులు త్రాడు అనేది ఏదైతే ఉన్నదో తాడనేదే నిజం అని చెప్పకుండా వాళ్ళు తాడనేదే నిజం చెప్పకుండా భ్రాంతితో కలిగిన పాముకు కారణం చూపించడానికి వాళ్ళు బయలుదేరారు ఎందుకు భ్రాంతి కాలంలో ఈ పాము కనిపించాలి అరే బాబు పాము అనేది భ్రాంతి తాడు ఎందు పాము తోచిన సమకాలంలో ఉన్నట్లుగా కనిపించినా అది లేనిది ఆ సమకాలంలో కూడా తాడైంది ఇంత సులువుగా ఉంటే ఇప్పుడు వేదాంతులు అరుగుల మీద కూర్చొని ఖాళీగా ఉండి దీని మీద ఒక రాద్ధాంతం చేశారు ఎందువల్ల ఈ పాము ఏదైతే ఉన్నదో ఆ పాముని భ్రాంతి కలిగిన సమకాలంలో ఆ పాము తోచడానికి కారణం ఏమిటి అనేది ఇక్కడ దాని కారణాన్ని వదలడానికి బయలుదేరారు భ్రాంతి కారణం ఏంటండి ఆ కారణాన్ని వెతడానికి బయలుదేరారు ఈ వేదాంతులు ఏం చెప్పారంటే ఈ కారణాన్ని వెతుకుతూ ఈ వేదాంతులు ఇప్పుడు వేదాంతులు ఏం చెప్పారంటే అవిద్య లేక అజ్ఞానం ఒకనొక శక్తి ఆత్మను ఆశ్రయించుకొని ఉండును అంటున్నారు ఈ తాడిందు పాము అనే భ్రాంతి ఎందుకు కలిగింది అంటే వాళ్ళు చెప్తారు అవిద్య లేక అజ్ఞానం ఏదైతే అంటే జ్ఞానం లేకపోవడం అవిద్య ఏదైతే ఉందో ఒకనొక శక్తి అవిద్య అని లేదా అజ్ఞానం అనే ఒకనొక శక్తి ఆత్మను ఆశ్రయించుకుని ఉన్నది ఏ రకంగంటే వ్యవహారంలో వాళ్ళు చెప్తున్నారు వ్యవహారమందున్న ఒకనొక పదార్థములకు కూడా దీనికి ఒక కంస కట్టుబడి ఉంటుంది అంటున్నారు వ్యవహారంలో కూడా అజ్ఞానం ఉంటుంది కదా అది నాకు తెలియదు అంటే అలాగే ఒక కంస దాన్ని కట్టుకి అజ్ఞానం కట్టు ఉంటుంది వ్యవహారంలో కూడా ఏదైతే ఒక అంటే అన్ని పదార్థాలు ఒకనొక పదార్థానికి కూడా ఒక కంస కట్టుబడి ఉంటుంది ఇప్పుడు ఎండమావిని కొంత అజ్ఞానం కప్పబడి ఉంది కాబట్టి నీరుగా కనిపించింది ముచ్చింపు చెప్పిన అజ్ఞానం కప్పబడి ఉంది కాబట్టి అక్కడ దారిగా కనిపించింది తాడిని అజ్ఞానం కప్పబడి అజ్ఞానం అనే అంశం ఉంది కాబట్టి అక్కడ పాముని కనిపించింది అలాగే ఆత్మీయంలో కూడా అజ్ఞానం యొక్క అంశం ఉంది కాబట్టి ఇక్కడ జీవత్వము వచ్చింది అని వాళ్ళ ఉద్దేశం
చెబుతూ ఆయా పదార్థములు జ్ఞానం కలిగితే ఆ ముసుగు పోతుంది అని చెప్తారు. ఎప్పుడైతే ఆ పదార్థం యొక్క జ్ఞానం కలిగింది అనుకోండి, ఇది తాడు అని తెలిసినప్పుడు ఆ ముసుగు పోతుంది. ఆ పదార్థం యొక్క అజ్ఞానం ఎప్పుడు పోతుందంటే ఆ పదార్థం యొక్క యథార్థ జ్ఞానం కలిగినప్పుడు, ఆ పదార్థం యొక్క యథార్థ జ్ఞానం కలిగినప్పుడు అజ్ఞానం యొక్క ముసుగు పోతుంది. అయితే ఇప్పుడు చెప్పింది మీరు బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే, అజ్ఞానమే అంశం దానికి ఉంది అంటాడు. అజ్ఞానమే అంశం దానికి ఉన్నది కాబట్టి దాని యొక్క నిజస్వరూపం తెలియలేదంటాడు. దాని యొక్క నిజస్వరూపం తెలుసుకోవాలి అంటే ఆ యథార్థ జ్ఞానం చేత అజ్ఞానమే ముసుగు పోతుంది అంటాడు. అయితే మరలా తాడు భ్రాంతి చే పాముగా తోచుడు కారణం ఏమిటి అంటే అప్పుడు వాళ్ళు అంటారు, త్రాడు ఎందును అజ్ఞానాంశం పాముగా పరిణించింది అంటారు. అది వాళ్ళు చెప్పేది. మరి ఈ రకంగా మరి మరలా తాడు ఏదైతే ఉన్నదో భ్రాంతి చేయ పాముగా తోచడానికి కారణం ఏమిటి? తాడు ఏదైతే ఉన్నదో అది పాముగా అది భ్రాంతి కాలంలో కనిపించడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు అంటారు, తాడు ఎందు కూడా అజ్ఞాన అంశము ఏదైతే ఉన్నదో అది పాముగా పరిణమించింది అంటారు. అజ్ఞాన అంశము ఏదైతే ఉన్నదో పాముగా పరిణమించింది అంటారు. ఈ పరిణామం అనేది ఎంత అన్యాయం అండి. పరిణామం అనేది ఏదైతే ఉన్నదో, పాలు పెరుగుగా మారినట్టుగా పెరుగు వెన్నగా మారినట్టుగా వెన్న నెయ్యిగా మారినట్టుగా అలా పరిణామం చెంది దాని పరిణామం అంటాం. అజ్ఞానాంశం పరిణామం చెంది పాముగా మారడం ఏమిటండి? నిజంగా అలా పరిణామం చెందింది అనుకోండి, అజ్ఞానాంశము అనేది పరిణామం చెందింది అనుకోండి, నెయ్యి పాలుగా మారుతుందా? నెయ్యి పాలుగా మారుతుందా? పాముగా పరిణామం చెందిపోయింది అన్నప్పుడు పాము తేలుగా మనం మారిపోతుందా? నెయ్యి ఎక్కడి నుంచి ఏ పాలు నుంచి నెయ్యి అనే పరిణామం చెంది నెయ్యి తయారైందో మళ్ళీ పాలుగా అయిపోతుందా? అది ఏ తాడు నుంచి పరిణామం చెంది అజ్ఞానాంశం చేత పాముగా మారిపోయిందో మళ్ళీ తాడుగా అయిపోతుందా? పరిణామాంశం అజ్ఞానమే అంశము పరిణామం చెంది పాముగా మారింది అంటే అది ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అందువల్ల చూచివాని ఎందున్న అంటే చూచేవాడి ఎందున్న అజ్ఞానం యొక్క అంశము పాము యొక్క జ్ఞానంగా పరిణమించింది అని కూడా చెప్తున్నారు. చూచేవాడు ఎవడైతే ఉన్నాడో వాడిలో ఉన్న అజ్ఞాన అంశం ఏదైతే ఉన్నదో ఆ అంశము పాము యొక్క జ్ఞానంగా అక్కడ కనిపించింది అంటారు. అంటే అజ్ఞానం పరిణామం చెంది పాము యొక్క జ్ఞానంగా కలిగిందంటారు. అజ్ఞానం పరిణామం చెందడం ఏమిటి? వస్తువుల్లో పరిణామం అంటే కుదురుతుంది. అజ్ఞానం అనేది ఒక వస్తువా? అది ఒక రూపమా? అది పరిణామం చెంది అంటే అజ్ఞానం ఉందన్నమాట వాళ్ళకి. అజ్ఞానం ఉందని అది ఒక పదార్థమని అది పరిణామం చెంది అది పాముగా అయిపోయింది అంటారు. పాముగా అయిపోయిందని అంటారు. ఈ రకంగా ఈ వాదం ముందున్న అవిద్య ఎవరి అనుభవానికి తోచటలేదు. చూడండి, నాకు తెలిసి విజ్ఞానవేత్తలు కానీ భౌతికవేత్తలు కానీ ఎవరైనా అజ్ఞానం పరిణమించి ఆ సమకాలంలో పాము అయిపోయిందంటే ఒప్పుకుంటాడా? తన యొక్క అజ్ఞానం పరిణమించి తన అజ్ఞానం అనే అంశమే అక్కడ పాముగా తాడు పాముగా పరిణామం చెంది పాము అయిపోయిందంటే ఒప్పుకుంటాడా? అది అజ్ఞానం అనే అంశం ఏమిటి? అది పరిణామం చెందడం ఏమిటి? తెలియకపోవుట అనేది అవిద్య, తప్పుగా తెలుసుకోవడం అనేది అవిద్య, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోకుండా ఇంకొకలా తెలుసుకోవడం అవిద్య. ఏదవనియండి, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోకుండా ఇంకొక దానిగా తెలుసుకోవడం అవిద్య. అవిద్య అనేది ఒక రూపం కాదు, తెలియకపోవడం అనేది దాని సిద్ధాంతం. దానికి ఒక అంశట అది పరిణామం చెంది కదా, అది పాముగా మారిపోయింది. అదే అర్థం ఉందా? ఈ రకంగా ఎవరైనా ఒప్పుకుంటారా? అందువల్ల ఆత్మకు అవిద్య కప్పివేసింది అనే దాన్ని ముందే ఈ వాదులు అంగీకరించి ఉన్న ఈ వాదం చేయ చెప్పు రజ్జు సర్పము సర్వసమ్మతము కాకపోవడం చేత ఇది ఇక్కడ అప్రస్తుతము. దీన్ని ఎక్కువగా నేను వివరించను, ఎందుకంటే కేవలం అద్వైత పంచరత్నాన్ని సొగసుగా పిల్లలకి అంటే పిల్లలంటే సాధకులు చిన్న సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడానికి చెప్పాను. ఈ సిద్ధాంతం వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ రాద్ధాంతం చేయడానికి నేను రావటం లేదు. ఇది ఇక్కడ అప్రస్తుతం, ఎందుకంటే ఆత్మకు అవిద్య కప్పింది అని చెప్పడం అది దారుణమైన తప్పు. ఆత్మకు అవిద్య కప్పడం ఏమిటి? అవిద్య చేత ఆత్మను తెలుసుకోలేకపోతున్నా అంటే బాగుంది, కానీ ఆత్మకు అవిద్య కప్పడం ఏమిటి? అలాగే
ఇక్కడ తాడు కవిజ కప్పి పాము కనిపించడం ఏమిటి? తాడు కవిజ నువ్వు కప్పుతున్నావా? తాడు కవిజ అనే అంశం దానికి ఉన్నదా? తాడుకి అవిద్య అనే అంశము ఏదైతే ఉన్నదో అది కప్పి దాని పాము కనిపించట్లేదన్నా తప్పు. నా ఆత్మకి అవిద్య అంశం ఉండడం చేత అక్కడ పాము కనిపించట్లేదన్నా తాడు కనిపించట్లేదన్నా తప్పు. నీ ఆత్మకి అవిద్య అంశం లేదు, తాడుకి అవిద్య అంశం లేదు, రెండింటికి అవిద్య అంశం లేదు. అవిద్య లేదు, అవిద్య అంశం లేదు. నీకు ఎప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసింది అంటే ఆత్మ యొక్క స్వరూపము తెలియకపోవడం అనేది అవిద్య, కానీ ఆత్మకు అవిద్య ఉందని కాదు అర్థం. పాము యొక్క తాడు యొక్క స్వరూపము తెలియకపోవడం పామని అంటున్నామే కానీ, తెలియకపోవట చేత పామైంది పామని అనుకుంటున్నామే కానీ, నిజంగా తాడు యొక్క అజ్ఞాన అంశ చేత పామైపోవడం కాదు, అలాగే ఆత్మ యొక్క అజ్ఞాన అంశ చేత జీవుడైపోవడం కాదు. ఇక్కడ అర్థము ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు? నేను జీవుణ్ణి, నేను సుఖిని, నేను దుఃఖిని, ఈ జీవత్వం ఎలా వచ్చింది, నేను ఎందుకు జీవుడిగా పుడుతున్నాను, చస్తున్నాను అని ఎవడైతే నా పుట్టుక చావు నా జీవత్వాన్ని ప్రశ్న వేసుకుంటున్నాడో వారికి ఏం చెప్తున్నాము? జీవత్వం లేదు, ఇక్కడ పుట్టుక లేదు, చావు లేదు అని చెప్తున్నాము. ఎవరికైతే పాము అని తోచిందో, నాయన అది పాము కాదు అది తాడే అని చెప్తున్నాము, అది పాము కాదు అని చెప్తున్నాము. ఇక్కడ పాముగా తోచిన వాడికి పాముగా పాము కాదు చెప్పడానికి అక్కడ ప్రక్రియ అయినది. పాము తోచడానికి తాడు యొక్క స్వరూపం తెలియకపోవడం అవిద్య అన్నాము, అంతే విషయం. నేను జీవుణ్ణి అనుకున్నప్పుడు జీవత్వం తన యొక్క స్వరూపమైన నిజమైన ఆత్మతత్వం తెలియకపోవడం చేత జీవుడు అనుకుంటున్నాడు అనేది ఇక్కడ విషయం. జీవుడు అనుకున్న తర్వాత తన యొక్క స్వరూపం తెలియక ఉన్నాడని అర్థం. ఎప్పుడైతే నేను జీవుని అనుకున్నాడో స్వరూప జ్ఞానం లేదని అర్థం. అంటే అజ్ఞానం అనేది ఒక భావం, ఒక రూపం, ఒక విషయం కాదు. ఎప్పుడైతే నేను జీవుని అనుకున్నాడో, జీవుడు అనుకున్న సమకాలంలో నేను ఆత్మని అని తెలియకపోవడం అని అర్థం. అక్కడ తెలియనితనాన్ని జీవ తెలియనితనం అనేది ఏదైతే ఉన్నదో దానిని తీయడమే ఇక్కడ ఆత్మ విచారము అంటాం. అంతే ఆత్మకు ఒక అవిద్యావశం చేత జీవత్వం వచ్చిందని కాదు, తాడి యొక్క ఒక అవిద్యావశం చేత పాము పుట్టిసిందని కాదు. తాడికి అవిద్య లేదు, ఆత్మకి అవిద్య లేదు. పాము తోచడానికి తాడు తెలియకపోవడం, తాడు పాము తోచడానికి పాము యొక్క స్వరూపం తెలియకపోవడం, తెలియకపోవడం అనేది అవిద్య. అది తాడి యొక్క అవిద్య కాదు, పాము తోచడం అనేది అవిద్య అని అర్థం. పాము తోచడం అనేదే అవిద్య, నేను జీవుడు అనుకోవడమే అవిద్య. అంతేగాని ఆత్మకు అవిద్యని కాదు, జీవుడు అనుకోవడమే అవిద్య. ఈ రకంగా తెలియక దీనికి రాద్ధాంతం చేసి అసలు పాము తోచడానికి కారణం ఏమిటని బయలుదేరారు. పలక బలపం పట్టుకుని ఈ రకంగా చాలా అన్యాయమైన సిద్ధాంతం, అది ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే ఇది సరైన దృష్టి, ఇక్కడ ఇది అప్రస్తుతం తీశాడు, ఇది సరైన దృష్టాంతం కాదని తెలిసాము. తర్వాత అలాగే జీవులము మనం జీవులము నేను జీవుడిని అనేది ఏదైతే ఉన్నదో అది వట్టి భ్రాంతి అయి ఉన్నది. నేను జీవుణ్ణి అనేది ఏదైతే ఉన్నదో వట్టి భ్రాంతి అయి ఉన్నది. తాడు ఎందు పాము ఏ రకంగా భ్రాంతియో, పాము తోచడానికి ఏ కారణము ఏ రకంగా లేదు, కేవలం అవిద్య ఏ కారణమైనదో, తెలియకపోవడం అనేదే కారణమైనదో, ఆ తప్పు తెలివి తెలియకపోవడం అనే దాన్ని తొలగించుకుంటే ఉన్నది ఉన్నట్టు తాడు ఏ రకంగా తెలియబడుతుందో, ఆ తప్పు తెలివి ఎలా తొలగిపోతుంది అంటే అక్కడ ఆ యొక్క మసక చీకటిని తొలగించి వెలుతురు చేత ఇది పాము అని ఏ రకంగా, ఇది తాడు అని ఏ రకంగా తెలియబడుతుందో, అలాగే చీకటిని తొలగించే వెలుతురులాగా ఇక్కడ అవిద్యను తొలగించే విద్య చేత శాస్త్ర విజ్ఞానం చేత ఇది ఆత్మ అని తెలియబడుతుంది. ఆత్మ అని తెలియబడుతుంది. జీవుడు అనేది పాము వలె భ్రాంతి మాత్రమే అని చూపిస్తూ, మరి మన నిజమైన స్వరూపము తెలియకపోవటం చేత ఈ భ్రాంతి కలుగుతున్నదే గాని మనం నిజంగా జీవత్వము పొందినట్టు కాదు, జీవత్వం కలిగినట్టు కాదు అని సిద్ధాంతం. అలాంటప్పుడు మరి ఇక్కడ ఒక ఆక్షేపం ఏంటంటే, పాము తోచు కాలమందు పామే ఉంది. ఆక్షేపం చేస్తున్నాడు, సంశయం, పాము తోచే కాలముందు పామే